హాయ్ ఫ్రెండ్స్, మనము ఫాలు కుట్టుకునేటప్పుడు జిగ్జాగ్ మిషన్ మీద కొన్ని కొన్నిసార్లు ముడత వస్తుంది కదా, అలా ముడత రాకుండా ఇలా ట్రై చేయండి. ఈ శారీ ఇంకా శారీకి అనేది ముడత రాకుండా ఉంటుంది, జిగ్జాగ్ మిషన్ మీద కానీ ఇంకే మిషన్ మీద అయినా సరే ముడత రాకుంటుంది. ఈ చీరనే కాదు, మామూలుగా కట్టుకునే చీరలకు కూడా ముడతలు రాకుండా ఫాల్ని కుట్టుకునే విధానంలో ఇప్పుడు నేను చూపిస్తానన్నమాట. ఇలా కనుక మీరు కుట్టుకున్నట్లయితే మీ శారీస్ కూడా పాలు అనేది ముడత రాకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం కట్టుకొంగుకు ఒక 10 ఇంచుల మందం వదిలేసుకొని ఫస్ట్ ఫాల్ని స్టార్ట్ చేసుకోవాలి. మనము ఫాలు కుట్టుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఫాల్ని ఒక 1/2 గంట సేపు నానబెట్టేసి మంచిగా ఆరిన తర్వాత కొంచెం ఇస్త్రీ చేసేసి కొద్దిసేపు మంచిగా పక్కకు పెట్టేయాలి. అలా పెట్టేసి ఆ తర్వాత ఫాల్ వేసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫాలు కరెక్ట్గా వచ్చేస్తుంది, అలాగే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఫాల్ కుట్టుకునేటప్పుడు ఈ చిన్న టిప్ను ఫాలో అవ్వండి, అక్కడక్కడ ఒక చిన్న కుచ్చులాగా పెట్టుకోండి. అలా శారీ మొత్తం కుట్టుకునేటప్పుడు ఒక 3 కుచ్చుల మందం పెట్టుకున్నట్లయితే మనకు శారీకి ఫాల్కు ముడత రాకుండా ఉంటుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫాల్ కుట్టుకోవడం. ఇలా ఒక నేను కుచ్చు పెట్టేశాను, మళ్ళీ మధ్యలోకి ఒకసారి కొంచెం కుట్టిన తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి ఒక కుచ్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒకటి కొంచెం ఫాల్ ఉందనక ఇంకొక కుచ్చు పెట్టుకున్నట్లయితే ఇంకా శారీ అనేది మనకి ఇంకా ముడతలు రాదు. అలాగే కింద జిగ్జాగ్ చేసేటప్పుడు కూడా కింది కొమ్మ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, మీదికేమో కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే శారీ అనేది ఫాల్ అనేది నీట్గా ఉంటుంది, అలాగే శారీ కూడా ముడతలు రాకుండా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం నేను కుట్టేసుకుంటున్నాను. కిందికి ఫాలు కొంచెం పెద్దగా పెట్టుకోండి, జిగ్జాగ్ కింద కుట్టుకునేటప్పుడు లాస్ట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని పెట్టుకోండి కింద కుట్టుకునేటప్పుడు. అలాగే పైన కుట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం జిగ్జాగ్ అనేది కొంచెం చిన్నగా చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ కింద కుట్టడం మొత్తము ఫాలు కుట్టడం అయిపోయింది, కొంచెం అక్కడ లాస్ట్కు కొంచెం లోపలికి ఇట్లా మలిసి కొంచెం జిగ్జాగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పైనుండి వేసుకోవాలి ఫాలు. ఇలాగే ఇట్లనే కుట్టినాం కదా ఫాలు, అట్లాగే కుట్టుకుంటూ రాకూడదు. ఎప్పుడైనా సరే పైనుండి ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా వేసుకుంటూ వస్తే మనకు ముడతలు రాకుండా శారీ అనేది మంచిగా వస్తుంది, అలాగే ఫాలు కూడా కుట్టుకోవడం నీట్గా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా కుట్టుకోండి, ఈసారి ట్రై చేయండి. ఇలా మీకు కూడా మంచిగా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఫాల్ కుట్టుకోవడం. ఇలా నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఒక కుచ్చు కూడా లేకుండా అలాగే నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి శారీ మొత్తం ఫాలు కుట్టడం అయిపోయింది, చూస్తున్నారు కదా చిన్నగా కుట్టుకుంటూ రావాలి. తొందర తొందరగా కుట్టుకుంటూ వచ్చేస్తే ఎక్కడైనా ముడతలు వస్తుంటుంది, కాబట్టి చిన్నగా కుట్టుకుంటూ మనం ఇట్లా అనుకుంటూ కుట్టుకుంటూ వస్తే అట్లా కూడా మంచిగా వచ్చేస్తుంది. అలాగే మొత్తం కుట్టేశాను ఫాల్ను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, ఒక్క కాడ కూడా ముడత రాకుండా ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. ఇలా ఈసారి ట్రై చేయండి, ఫాల్ కుట్టుకుంటప్పుడు అక్కడొక కూర్చో అక్కడొక కూర్చో పెట్టుకోండి. ఇంకా మీకు శారీకి అనేది ముడత రాకుండా ఉంటుంది, ఫాల్ కూడా ముడత రాకుండా నీట్గా కనిపిస్తుంది, శారీ కట్టుకున్న మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.